ఏంటన్నోళ్ళు హుషారుగా ఉన్నారా? మళ్ళా మొదటిసారి చూస్తున్నా యువత ఎక్కడ చూసినా తమ్ముళ్ళు కనపడుస్తున్నారు, యువతే కనపడుస్తా ఉంది. చాలా ఉద్వేగంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కసిగా ఉన్నారు. అలాంటి నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి, అనుభవం ఉన్న ఏకైక పార్టీ అభ్యర్థి అయినటువంటి పనబాట లక్ష్మి గారు 4 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. 10 సంవత్సరాలు దగ్గర దగ్గర మంత్రిగా పనిచేశారు. దేశం అంటే తెలిసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు పనిచేసిన వ్యక్తి మన పనబాట లక్ష్మి గారు. ఆవిడ అనుభవం చూసిన తర్వాత అవతల వ్యక్తులు మీరు ఒక్కసారి చూస్తే ఒకరికి రాజకీయ అనుభవం లేదు, ఇంకొకరికి ఏం అనుభవం ఉందో నాకే తెలియదు, మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి ఈరోజు పార్లమెంట్ నాయకుడైనటువంటి జయదేవ్ గారు, గల్లా జయదేవ్ గారు, రాజ్యసభలో మన పార్టీ నాయకుడు కనకమడి రవీంద్ర గారు, వెంకటగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణ గారు, వేదిక పైన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే మరిగా నేను 24 గంటలు కూడా ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని రాత్రింబగళ్ళు కలల కనడమే కాకుండా మీకోసం పనిచేశారు. అది నాకు మీ మీద ఉండే అభిమానం. అలాంటి సోదరి సోదరులందరికీ శిరస్సు వంచి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం ఈరోజు ఒక పవిత్రమైన దినం. 1882లో ఇదే నెల ఇదే రోజు పుట్టాడు. ఇన్ని సంవత్సరాలైనా జాతి మొత్తం మరిచిపోకుండా ఆయనను గుండెల్లో పెట్టుకున్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలే దానికి నిదర్శనం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. 63 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. 15 సంవత్సరం నుంచే ప్రారంభించాడు సామాజిక ఉద్యమం, సామాజిక న్యాయం. బడుగు బలహీన వర్గాలకే పనిచేశాడు, విరుగుబడిన వర్గాల కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా. ఆయన ఒక చదువుకు ప్రాధాన్యత ఇచ్చాడు, సామాజిక మార్పులకు ప్రాధాన్యత ఇచ్చాడు. అదే మరిగా అంతరానితనం కానీ ఇంకో పక్క చూస్తే ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారికి సాధికారత జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా. ఆయన మహాత్మా గాంధీని అప్రిషియేట్ చేశారు, అంబేద్కర్ ఆయన అనుసరించారు. అంతటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు ఈ గ్రామానికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా, ఎప్పటికీ మర్చిపోలేను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒకటి ఆలోచించారు, పార్టీ పెట్టినప్పుడు అధ్యయనం చేశారు, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాడు, జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకున్నాడు, కందుకూరి వీరేశలింగమును కూడా పూర్తిగా తీసుకుని ఒక సామాజిక విప్లవం కోసం పనిచేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన పెట్టిన పార్టీ నిరంతరం
వెనుకబడిన అభివృద్ధి వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా పునరంకితం అవుతామని ఈ రాపూర్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చింది ఏమి ఇచ్చారు వెనుకబడిన వర్గాలకు నేను అడుగుతున్నా, ఏమైనా ఇచ్చారా తమల్లో మీకు, ఏమైనా వచ్చిందా మీకు? ఆ రోజు రాజకీయాల్లో రిజర్వేషన్ లేదు వెనుకబడిన వర్గాలకి. మన నాయకుడు ఆలోచించాడు వెనుకబడిన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెడితే నాయకత్వం వస్తుంది, నాయకులు తయారవుతారు, వాళ్ళు భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తయారవుతారని శ్రీకారం చెప్పి 25% రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత 25 చాలవని 33% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని. ఈ ముఖ్యమంత్రి వచ్చారు జగన్ రెడ్డి 25% తగ్గించేశాడు, 17,000 పోస్టులు పోయినాయి మీకు బీసీలకు అందరికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా దగ్గర దగ్గర 16,000 పోస్టులు పోయినాయంటే అది బీసీల పైన ఈ ముఖ్యమంత్రికి ఉండే కోపం, ద్వేషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి అడుగుతున్నా, నేను ఆరో ఆదరణ పెట్టాను, నిరుబడిన వర్గాలను ఆదరించాను. ఏం తమ్ముళ్ళు ఆదరణ వల్ల ఒక్క పనిముట్టన్నా మీకు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇచ్చారా మీకు? మనం ఇచ్చిన పనిముట్లు తుప్పు పట్టిపోయినాయి, ఎక్కడికక్కడ గోడౌన్లో పెట్టారు. అది మీకు ఇవ్వడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి మనసొప్పలేంటి? ఈయన ఒక ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా, ఇతనికి ఏమాత్రమైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కుందా? మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇదే కాదు, ఇదో పక్క మీరు చూస్తే కొన్ని పెన్షన్స్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం అంటే ఏవైతే టీటీడీ బోర్డులు 36 మందికి ఇస్తే ముగ్గురికే బడుగు బలమైన వర్గాలకు ఇచ్చారు. నేను టీటీడీ బోర్డ్ చైర్మన్ ని సుధాకర్ యాదవ్కి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంత మనం కూడా కళా వెంకట్రావు గారు వెనుకబడిన వర్గాల అభ్యర్థికే ఇచ్చాం. వైస్ ఛాన్సలర్ పదమూడు ఉంటే ఒకటే ఇచ్చారు అంటే కరం అంతా కూడా ఎవరికి ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి. 50% జనాభా ఉండే వెనుకబడిన వర్గాలకు ఒక్క వైస్ ఛాన్సలర్ ఇచ్చి కడవన్నీ ఈయనకి ఇష్టమైన మనుషులకు ఇచ్చుకునే పరిస్థితి వచ్చారు. సలహాదారులకు 24 మందిని వేస్తే ఒక్కడే సలహాదారుడు దొరికాడు వెనుకబడిన వర్గాల్లో. ఇదో పక్కన ఈరోజు మీరు చూస్తామంటే మొత్తం న్యాయవాదులు 35 మంది ఉంటే 4 దొరికారు, ఇప్పుడు 8 మంది ఉంటే ఒకరికే ఇచ్చారు. యూనివర్సిటీ సభ్యులుగా 116 మంది ఉంటే మహిళగారికే ఇచ్చారు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, మీ జమానాలు వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం నేతి బీరకాయలో ఎంత నెయ్యిందో అంతే వాస్తవం ఉందని నేను ఒక్కసారి హెచ్చరిస్తున్నా. బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, సముచితమైన న్యాయం ఇవ్వండి, అన్ని పొజిషన్లో ఇవ్వండి, సత్వాన్ని ఇవ్వండి, అప్పుడు మాట్లాడితే నేను వింటాను తప్ప అంతవరకు నిన్ను బీసీలతో బీసీల గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రి కింద తమ్ముళ్ళు మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, ఈరోజు ఇంకో పక్కన మనం ఒకసారి చూస్తే సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా మాట్లాడుతున్నారు. రేపో ఎల్లుండో వస్తారు మీ ఇంటికి ఒక పాంప్లెట్ పంపించారు, నేను నవరత్నాలు ఇచ్చానని. నవరత్నాలు కాదు, నవ మోసాలు చేశావు తప్ప నవగ్రహాలు చుట్టూరు తిరిగితే కూడా నువ్వు చేసిన పాపాలు క్షమించే పరిస్థితి లేదు. ఏమిచ్చారు మీరు? నేను అడుగుతున్నా,
షెడ్యూలకు 1 రూపాయి ఇచ్చారో, నేను ఇన్నోవా కార్లు ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. అందరికి కూడా ఈరోజు ఎస్సీ కాలనీ ఎక్కడ పోయినా సిమెంట్ రోడ్లు ఎవరు వేశారు తమ్ముళ్ళు? మరుగుదొడ్లు ఎవరు పెట్టారు తమ్ముళ్ళు? కరెంట్ ఎవరిచ్చారు తమ్ముళ్ళు? గ్యాస్ కనెక్షన్ ఎవరిచ్చారమ్మా? రోజు అన్ని మనము ఇచ్చి అదే మరి వాళ్ళకి ఆర్థికంగా పైకి రావడం కోసం భూమి కొనుగోలు చేసి ఇవ్వడం, అనేక వ్యాపారాలు చేసుకోవడానికి కొంతమంది అయితే చదువుకున్న కుర్రవాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చి ఇండస్ట్రీని పెట్టుకుని పెట్టుబడిదారులుగా తయారు చేసి ఒక్క పైసా షెడ్యూల్ కులాలకు ఇవ్వలేదు. నేను అడుగుతున్నాను, మీ కాళ్ళకి వస్తారు హోల్సేల్ గా ఓటు అడుగుతారు, ఓటే అడగండి, ఏమి చేశారో చెప్పండి, తర్వాత ఓటు అడగమని హెచ్చరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు.